అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన కార్యాలయంలో రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ అత్తికారి దినేష్, టీడీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, జనసేన నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత అత్తికారి దినేష్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పొత్తు ధర్మం పాటించి రాజంపేట జనసేన నేతలు, కార్యకర్తలు సమిష్టిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీతో పాటు నడుస్తామని, టీడీపీ వేసే ప్రతి కమిటీలో జనసేన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజంపేట నియోజకవర్గం అన్ని విధాలా వెనుకబడి ఉందని, జిల్లాగా రాకపోవడంతో పాటు మెడికల్ కాలేజ్ తరలిపోవడం, రైల్వే ఆల్విన్ మూతపడ్డం జరిగిందని, ఈ ప్రాంత అభివృద్ధికి గెలిచిన వెంటనే జనసేనతో కలిసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో పెద్ద సంఖ్యలో టీడీపీ జనశ్రేణులు పాల్గొన్నారు. ప్రజాసేవలో శక్తివంచన లేకుండా కృషి చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సవినయంగా మనం తెలుసుకుంటున్నాం. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నగారిని భారీ మెజార్టీతో రాజంపేట నియోజకవర్గంలో ఆయన్ని గెలిపించుకొని, అలానే రాజంపేట నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసి గెలుపులో సహకరించిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అలానే మేమందరం కూడా నిస్వార్థంగా ఆయన గెలుపులో ముందుండి, ఏదైతే రాజంపేటకి వలసలు ఎక్కువ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు కొత్తవి తెచ్చి అభివృద్ధి వాటిలో నడిపించి, మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 10 ఏళ్ళైనా మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ ఐకానిక్ మున్సిపాలిటీగా రాజంపేట చేసుకొని ఈ గెలుపులో